దోషాన్ని తగ్గట్టాలి. రెండు ముసలమ్మ ఈమెతో వచ్చే పెన్షన్ కూడా తీసిపారేసినారంటే ఈ ప్రభుత్వం ఇది పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి. నేను దయచేసి ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాను, ఈ వృద్ధుల్ని అందరినీ నువ్వు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరు కూడా ఇంట్లో సుఖ సంతోషాలతో లేరు. ప్రతి ఒక్కరు రోడ్డు పైన ఉన్నారు. ఈరోజు ఇదే మేము చేసుకున్న కర్మ. ఈ ఆంధ్రప్రదేశ్లో మీ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ జీవన విధానం సాగిస్తుంటే ప్రతి ఒక్కరిని రోడ్డుపైకి లాగిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా తెలియపరుస్తున్నారు. దయచేసి మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని వేడుకుంటాం. ఈ వృద్ధుల కన్నీళ్ళని తుడవండి. దయచేసి వాళ్ళకందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు, రేషన్ కార్డు ఉండేటట్టు, ఆ రేషన్ బియ్యంతో వాళ్ళ జీవనం సాగించేటట్టు దయచేసి ఉండాలని ఈ ముఖ్యమంత్రికి ఇప్పుడైనా కళ్ళు తెరిసి ఆ భగవంతుడు మంచి మనసు ప్రసాదిస్తాడనేది కూడా కోరుకుంటున్నాం. మా నోర్లు కొట్టంతా పెన్షన్ అంతా తీసేస్తున్నారు. ముతకా ముతకంతా వాళ్ళంతా అల్లాడుతున్నారు, రోడ్ల మీద పడి అల్లాడుతున్నారు. తినేదానికి ఎవరు కొడుకులు అంటున్నారు, కొడుకులు ఎవరు పెడుతున్నారు? కోళ్ళు బాటి కోళ్ళు చూసుకుని వాళ్ళు బాగున్నారు. మా నోర్లు కొట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ముసలాల పెన్షన్ అంటే రోడ్ల మీద పడి పడిపోతున్నారు. ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఇది వచ్చిన తర్వాతనే మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం అంటే ఎవరు చేస్తున్నారు? మేము ఏదన్నా అడిగితే మీ వాళ్ళ మీ అడుగు పెట్టి ఏం చేసేది? ఏమి లేదు సార్, ఆస్తి కూడా లేదు సార్. మన్నారు సార్. పేరు? పేరు రాజేశ్వరి.